మార్కు సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త ప్రారంభము రెండవ వచనము ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ మార్గము సిద్ధపరచును మూడవ వచనము ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాలము చేయడని అరణ్యములో కేకవేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్టు నాలుగవ వచనము బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచూ వచ్చెను ఐదవ వచనము అంతటా యూదయ దేశస్థులందరును యెరూషలేము వారందరును బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి ఆరవ వచనము యోహాను వంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకొనువాడు అడవి తేనెను మిడుతలను తినువాడు ఏడవ వచనము మరియు అతడు నాకంటే శక్తిమంతుడకడు నా వెనుక వచ్చుచున్నాడు నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పుటకు పాత్రుడను కాను ఎనిమిదవ వచనము నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మమిచ్చునని చెప్పి ప్రకటించుచుండెను తొమ్మిదవ వచనము ఆ దినములలో యేసు గలిలియాలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందెను పదియవ వచనము వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చేల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదికి దిగివచ్చుటయు చూచెను పదకొండవ వచనము మరియు నీవు నా ప్రియకుమారుడవు నీయందు నేనానందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను పన్నెండవ వచనము వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయెను పదమూడవ వచనము ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా నుండెను మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి పద్నాలుగవ వచనము యోహాను చెరపట్టబడిన తరువాత యేసు 15వ వచనము కాలము సంపూర్ణమైయున్నది దేవుని రాజ్యము సమీపించియున్నది మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలియాకు వచ్చెను 16వ వచనము ఆయన గలిలియ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోనును సీమోను సహోదరుడగు ఆంద్రేయాయు సముద్రములో వలవేయుట చూచెను వారు జాలరులు 17వ వచనము యేసు నా వెంబడి రండి నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులనుగా చేసేదనని వారితో చెప్పెను 18వ వచనము వెంటనే వారు తమ వలలు విడిచి
ఆయనను వెంబడించిరి. 19వ వచనము, ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళి జబదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను. వారు దోనెలో ఉండి తమ వలలు బాగు చేసుకుని చుండిరి. 20వ వచనము, వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబదయిని దోనెలో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. 21వ వచనము, అంతటా వారు కపెర్నహోములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించెను. 22వ వచనము, ఆయన శాస్త్రుల వలె గాక అధికారము గలవాని వలె వారికి బోధించెను, గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. 23వ వచనము, ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడొకడుండెను. 24వ వచనము, వాడు నజరేయుడవగు యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపచేయుటకు వచ్చితివా, నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేశెను. 25వ వచనము మరియు 26వ వచనము, అందుకు యేసు ఊరకుండుము వానిని విడిచిపొమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వాని విడిచిపోయెను. 27వ వచనము, అందరును విస్మయముంది, ఇదేమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నదే, ఈయన అంధకారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పు కొనిది. 28వ వచనము, వెంటనే ఆయనను గూర్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతముల ఎందంతట వ్యాపించెను. 29వ వచనము, వెంటనే వారు సమాజ మందిరములో నుండి వెళ్ళి యాకోబుతోను యోహానుతోను సీమోను ఆంద్రేయ అనువారి ఇంట ప్రవేశించిరి. 30వ వచనము, సీమోను అత్త జ్వరముతో పడియుండగా వెంటనే వారామెను గూర్చి ఆయనతో చెప్పిరి. 31వ వచనము, ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను, అంతటా జ్వరము ఆమెను వదలెను, గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. 32వ వచనము, సాయంకాలము ప్రొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను దయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. 33వ వచనము, పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడియుండెను. 34వ వచనము, ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరచి అనేకమైన దయ్యములను వెళ్లగొట్టెను, అవి తన్ను ఎరిగియుండినందున ఆయన ఆ దయ్యములను మాటలాడనియ్యలేదు. 35వ వచనము, ఆయన పెందల కాడనే లేచి ఇంకను చాలా చీకటి యుండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. 36వ వచనము, సీమోనును అతనితో కూడా ఉన్నవారును ఆయనను వెదుకుచు వెళ్ళి. 37వ వచనము, ఆయనను కనుగొని అందరూ నిన్ను వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా. 38వ వచనము, ఆయన ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించునట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే
గదా, నేను బయలుదేరి వచ్చితినని వారితో చెప్పెను. 39వ వచనము. ఆయన గలిలీయందంతట వారి సమాజ మందిరములలో ప్రకటించుచు దయ్యములను వెళ్లగొట్టుచు నుండెను. 40వ వచనము. ఒక కుష్టరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా. 41వ వచనము. ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. 42వ వచనము. వెంటనే కుష్టరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను. 43వ వచనము. అప్పుడాయన యవనితోనూ ఏమియు చెప్పకు సుమీ. 44వ వచనము. కాని నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేశెను. 45వ వచనము. అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను గనుక ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములలో నుండెను. నలుదిక్కుల నుండి జనులు ఆయన యొద్దకు వచ్చుచుండిరి.